రాష్ట్రంలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ మళ్లీ టికెట్ను ప్రకటించింది ఆ జాబితాలో మరో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి నలభై రెండు దరఖాస్తులు రాగా అభ్యర్థి ఎవరు అనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది ఈ నెల నాలుగున ప్రధాని మోడీ ఆదిలాబాద్లో పర్యటించనున్నారు మోడీ పర్యటన తర్వాత ఆదిలాబాద్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది అయితే తనకు అవకాశం వచ్చి ఎంపీగా పోటీ చేస్తే తప్పక గెలుస్తానని సోయం బాపురావు చెబుతున్నారు అప్పుడు కేంద్ర మంత్రి అయినా ఆశ్చర్యపోవనక్కర్లేదంటున్నారు అంటున్నారు అందుకే తనకు టికెట్ రాకుండా కుట్రలు పన్నుతున్నారని అంటున్న బాపురావుతో మా ప్రతినిధి సాయన్న ఫేస్ టు ఫేస్ బీజేపీ అధిష్టానం పార్లమెంటు టికెట్లను నిన్న ఫస్ట్ లిస్టును కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంటు ఎంపీ స్వయంబాబురావుకు టికెట్ ఫస్ట్ లిస్టు రాలేకపోయింది సో దీంతో స్వయంబాపురావుకు బీజేపీ పార్టీ బిగ్ షాకే ఇచ్చిందని చెప్పుకోవచ్చు సో మనతో మాట్లాడడానికి ఎంపీ బాపురావు గారు ఉన్నారు సార్ చెప్పండి మొదటి లిస్ట్లో మీ పేరు రాలేదు సో దీన్ని ఎట్లా కూడా చూస్తా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత గతంలో అనేక మంది ప్రధానమంత్రులు వచ్చినారు కానీ ఎన్నికల సందర్భంలో రావడం జరిగింది అదే రకంగా ఏదైతే బాసర్ అమ్మవారి టెంపుల్ దర్శనం రావడం జరిగింది కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారిగా ఏదైతే నలభై మూడు సంవత్సరాల తర్వాత అధికారికంగా బహి బహిరంగ సభకు అదే రకంగా కొన్ని ఇనగ్రేషన్స్ చేయడానికి రావడం జరుగుతుంది కాబట్టి ఈ బహిరంగ సభకు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదే రకంగా భారతీయ జనతా పార్టీ మొదటి లిస్టులో నాకు రాలేదు అంటే వాస్తవంగా నేను ఒక ఆదివాసీ బిడ్డ కాబట్టి ఆదివాసీ బిడ్డగా మేము పెద్దగా మేము పైరవీలు చేసే మాకు ఆలోచన ఉండదు ఒక నమ్మకం మీద మేము ఆధారపడి ఉండేవాళ్ళము నమ్మకమే మాకు తప్పనిసరిగా వస్తుందనే ఆలోచనతోటే ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంట్లో నియోజకవర్గంలో గతంలో నేను లేనప్పుడు భారతీయ జనతా పార్టీకి జెండ బట్టెటోలు కార్యకర్తలు కూడా చాలా తక్కువ మంది ఉండే అలాంటి తరుణంలో అలాంటి సమయంలో కూడా నేను పార్టీలో డేర్ చేసి మరి రెండు వేల పంతొమ్మిదిలో నేను భారతీయ జనతా పార్టీ టికెట్ తీసుకొని నేను గెలవ గెలవడమే కాకుండా నాతో పాటు నేను ఎంపీటీసీలు నలభై రెండు దాకా ఎంపీ ఎంపీటీసీలు గెలిపించడం జరిగింది అదే రకంగా జడ్పీటీసీలు ఆరు గెలవడం జరిగింది సర్పంచ్లు చాలామంది గెలవడం జరిగింది అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు గెలిస్తే నా పార్లమెంట్లోనే నాలుగు గెలవడం జరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం జరిగింది కాబట్టి నాకు ఖచ్చితంగా అసలు నేను అడగకున్నా ఈ ముగ్గురి కంటే మొదలు నాకు టికెట్ కెట్టాల్సిన బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీతో ఉండే కానీ కొందరు కావాలని లేనిపోని ఆరోపణలు చేసి నా నాకు అడ్డుపడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా నాకు ఒక సమాచారం ప్రకారం ఏదంటే ఆదిలాబాద్ పార్లమెంటు పదేదో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ విజయం సాధించడం జరుగుతుంది సో ఎమ్మెల్యేలు మద్దతు లేకపోవడం వల్లే రెండో లిస్టులో టికెట్ రాలేదని వినిపిస్తుంది సార్ ఆనాడు ఎవరు ఎమ్మెల్యేలు లేరు ఎవరు ఎంపీటీసీలు లేరు ఎవరు సర్పంచ్ లేరు అయినా గెలిచిన కాబట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు అనేది అట్లా అనుకుంటే అది పొరపాటు తప్పనిసరిగా ఎమ్మెల్యేలందరు కూడా నా సోదరులే వాళ్ళందరూ కూడా నాకు మద్దతు పలుకుతున్నారు ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు చేస్తే చేయవచ్చు కానీ తప్పనిసరిగా ఎమ్మెల్యేలందరూ కూడా నాకే మద్దతు ఉన్నది కాబట్టి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ రెండవ లిస్టులో నా పేరే ప్రకటిస్తుందనే ఒక నమ్మకం అయితే నాకు ఉంది రెండవ లిస్టులో రాని ఏడల సో ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది ఎట్లా ఉండబోతుంది తప్పనిసరిగా నా ఆలోచన నాకున్నది నేను తప్పనిసరిగా పోటీలో ఉంటాను సో మీరు రెండో లిస్ట్లో మీ పేరు ఒకరు రాకపోతే పార్టీ మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మీరు బారిలో ఎంపీ బారిలో ఉండబోతున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాం అందులో డౌట్ లేదు ఏదైతే ఈ రెండవ లిస్టు ఉందో రెండవ లిస్టుకు వెయిట్ కోసం రెండవ లిస్టు కోసం వెయిట్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది రెండవ లిస్టు హండ్రెడ్ పర్సెంట్ తనకే టికెట్ వస్తుందని చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది ఒకవేళ టికెట్ రానియ్యేడలా ఎంపీ బరిలో తాను ఉండబోతున్నారని చెప్పేసి ఎంపీ స్వయంబాబావు గారు చెప్తున్నారు కెమెరామెన్ భూమిస్తో సాయిలు బిక్ టీవీ ఆదిలాబాద్